సో ఇది మనం చేసిన బ్యాంబూ కర్టెన్స్ వరకు ఒకసారి రోలింగ్ ఎలా చేస్తామని చెప్పేసి మా పర్సన్ ఒకసారి చూపిస్తూ ఉంటాడు. ఇది మనకి లెఫ్ట్ రైట్ రోప్ వస్తుంది. సో మనం ఓన్లీ మధ్యది మాత్రమే రోప్ లాగాల్సి వస్తుంది. సో అలా రెండు కూడా రెండు ఈవెన్గా లాగాల్సి వస్తుంది. సో రెండు ఈవెన్గా లాగితే కనుక మనకి మొత్తం పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి ఏ హైట్ వరకు కావాలనుకుంటే వరకు ఆ హైట్ వరకు మనము చేసేసుకొని టై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మొత్తం పైకి లాగేసుకొని ఇక్కడ టై చేయాలనుకోండి, ఇక్కడ మనం టై చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో మామూలుగా వదిలేయాలనుకుంటే కూడా సేమ్ సింపుల్ అనమాట. సో దాని నుంచి జస్ట్ టై చేస్తాం కదా, దాని నుంచి తీసేసుకొని మనం అలా సింపుల్గా వదిలేస్తూ ఉంటే కిందికి వచ్చేస్తూ ఉంటుంది. రాలేదు అనుకుంటే కనుక కొద్దిగా లెఫ్ట్ అండ్ రైట్ మనకు రోప్ ఉంటుంది కదా, కొద్దిగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసుకొని మనకు కిందికి లాగేసుకుంటే కనుక వచ్చేస్తుంది. ఇంకా ఇంత సింపుల్గా ఉంటుందండి రోలింగ్ కూడా. ఇప్పుడు మధ్యలో చూడండి ఎలా సింపుల్గా లాగుతున్నారో. జస్ట్ రెండు కూడా ఈవెన్గా లాగాలి అంతే మనం, అంతే ఇంకా. సో అదే హైట్ వరకు కావాలనుకోండి, ఇప్పుడు మనకి మొత్తం పైకి వద్దే అనుకుండా ఇదే హైట్ వరకు కావాలనుకుంటే కనుక మనం సింపుల్గా ఇలా ఇక్కడ రోప్ దగ్గర కూడా మనం టై చేసుకోవచ్చు, నాట్ చేసుకోవచ్చు. మనం ఈవెన్ మనకు అక్కడ ఐరన్ది ఏది లేదన్న గ్రిప్ లేకున్నా కూడా చేసేసుకొని అలా రోప్ అనేది మనము దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మళ్ళీ మనం వదిలేసుకోవడం. ఇంకా ఇంకా ఏ కర్టెన్స్ కావాలనుకుంటే ఆ కర్టెన్స్ మనం పైకి రోల్ అప్ అప్ అండ్ డౌన్ వేసుకోవచ్చు. ఇంతే సింపుల్ ఉండేది ఇది.